అంశంలోకి వెళ్దాం లక్ష్మణరావు గారు. ఈలోగా మధుకర్ గారు, చెప్పండి. మధుకర్ గారు నమస్తే. మీ దగ్గరకు వచ్చే ముందు అసలు సజ్జల గారు ఏమన్నారో ఒకసారి మరోసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ మీద ఫైర్ చేయలే. ఏ పార్టీ అయితే ఆయన విపరీతంగా వేధించి అక్రమ కేసులు పెట్టిందో చంద్రబాబు నాయుడుతో కలిసి ఆ పార్టీకి సంబంధించినంత వరకు షణ్ముగం గారు ఈరోజు తీసుకున్నారు. కానీ ఆమె ఒక పార్టీ అధ్యక్షురాలు, అది ఒక రాజకీయ పార్టీ, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీ. ఆ రోజు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం. ఆమె ఎవరో అయితే ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు. ఆమె విధానాలు ఆమె తీసుకునే బట్టి ఆమె దానికి సంబంధించి ఆన్సర్ ఇచ్చే కరెక్ట్ పర్సన్ అవుతారు. అలాగే ఆమె అడగాల్సింది కూడా ఆమెనే అడగాలి. మాకు సంబంధించినంత వరకు ఈ స్టేట్ ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ స్టేట్ ప్రజలు ముఖ్యం. ఈ స్టేట్లో ఉన్న ఇష్యూస్, ఈ స్టేట్లో ఉన్న ప్రత్యర్థులు వాళ్ళు చేసే కుట్రలు ఎదుర్కోవడం ఎట్లా, ఇవే సార్ ఇవి ఉన్నాయి. కాబట్టి ఇంకా పక్క స్టేట్ గురించి ఆమె కాదు, ఎవరి గురించి కూడా పెద్ద మేము కామెంట్ స్టేట్లో మేము గమనించుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు మాట్లాడరు. సో ఈ స్టేట్ మీద మా దృష్టి ఉంటుంది. రైట్, మధుకర్ గారు ఏమంటారు? స్పష్టంగా విన్నారు కదా. అందరికి నమస్కారం సార్, ప్యానెల్ లో ఉన్న సభ్యులకు, అదే విధంగా శివ గారికి మరియు ప్రైమ్ టైం ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలి తెలుపుకుంటూ ఈ రోజు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా ఒక మాట చెప్పడం జరిగింది. తెలంగాణ యొక్క రాజకీయంలో మనం ప్రవేశించట్లేదు, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయంలో మనం ప్రవేశించినట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ యొక్క దానికి అవుటెడ్ గా సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. దాని యొక్క డెవలప్మెంట్ రీత్యా కావచ్చు, యాజ్ ఇట్ ఇస్ ఇన్ఫాంట్ బేబీ కాబట్టి మేము తెలంగాణ యొక్క రాజకీయంలో ప్రవేశించము, దాని గురించి మేము మాట్లాడమని చెప్పటం క్రిస్టల్ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా షర్మిలమ్మ గారు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దానికి ప్రొఫెషనల్ గా షర్మిలమ్మల గారిని అడగటం మీ బాధ్యత, అది మాకు సంబంధం లేని విషయం చెప్పడం జరిగింది. ఈరోజు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ నేను ఒక మాట అడగాలని నేను ఇష్టపడతా ఉన్నా. ఈరోజు షర్మిలమ్మ గారు ఇచ్చినటువంటి మాటలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే షర్మిలమ్మ గారు పార్టీ పెట్టిన తర్వాత షర్మిలమ్మ గారి గురించి కానీ షర్మిలమ్మ పార్టీ గురించి కానీ మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? రెండో విషయం, తెలంగాణ యొక్క రాజకీయంలో మేము ప్రవేశించమని క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష వాళ్ళు చేసేటటువంటి కుట్ర ఎలా ఉందంటే, వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉందంటే అసలు జనసేన పెట్టిందే చంద్రబాబు నాయుడిని గెలిపించాలని. అసలు ఇంకొక పాయింట్ కూడా నేను అడుగుతా అనుకుంటున్నా, అసలు జనసేన పెట్టింది చంద్రబాబు నాయుడు గారి కోసమని చెప్పటంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు 2014లో చూసుకుంటే ఓటు చేసుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు. సారీ ఫర్ ది ఇంటరప్షన్, చంద్రబాబు నాయుడు గారు కంటెస్ట్ చేసింది చోట గాని, లోకేష్ మధుకర్ చోట గారు గాని, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎక్కడ ప్రచారానికి వెళ్ళాలా? 2019లో మీరు అన్నారు ఇప్పుడు షర్మిల గారు మాట్లాడిన దానికి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ దేనికైనా సంబంధం ఉందా అంటే, షర్మిల వ్యాఖ్యల్ని కేవలం తెలంగాణ సంబంధించినటువంటి అంశంగా అయితే ఇక్కడ డిబేట్ లో మేము తీసుకోవట్లేదు. రెండు అంశాలు ప్రధానంగా తీసుకుంటున్నాం. షర్మిల గారు తొలుత చెప్పింది ఓట్లు చేయకూడదు, మేము పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లుతుంది, ఓట్లు చేయకూడదు కాబట్టి మేము కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నాం అన్నారు. అదే స్టాండ్ ఆంధ్రప్రదేశ్లో జనసేన తీసుకుంది కదా. షర్మిల తీసుకున్నప్పుడు ఆ పార్టీ ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలు తీసుకున్నటువంటి నిర్ణయం మీరు వాళ్ళనే మాట్లాడండి అన్నప్పుడు, అదే స్టాండ్ ఓట్లు చేయకూడదు, మేము టీడీపీకి మద్దతు ఇస్తామని జనసేన చెప్పినప్పుడు ఏ రకంగా ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ 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 అని చెప్పి ఏ రకంగా కామెంట్ చేస్తున్నారు? అది కూడా అంటే ఒక రాజకీయ పార్టీ నిర్ణయాన్ని గౌరవించవచ్చు కదా, ఒక రాజకీయ పార్టీ నిర్ణయాన్ని గౌరవించవచ్చు కదా, ప్రజాక్షేత్రంలో తీర్చుకోవచ్చు కదా, ఎందుకు లేకపోయినా ఆలోచన చేయడం? ఒక అంశం, ఆ అంశంతో పాటు రెండో అంశం షర్మిల గారు అంటే వైఎస్ఆర్ కూతురు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు. గతంలో ఇదే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేశారు, గతంలో వేళ్ళే ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద. అటువంటిది ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఆ స్టాండ్ మీద ఉంటే షర్మిల గారు ఎందుకు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు? ఇది కొంత వైఎస్ఆర్ అభిమానుల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఆ అంశానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. మీరు ఒకటి మీ ఎలివేషన్స్ లో వచ్చేటప్పుడు మధుకర్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు నేనేమంటాను, మాట్లాడండి, వాయిస్ మీరు ఒకరిని మీరు మనం ఒకరిని విమర్శించేటప్పుడు మనం ఒకటి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు
పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ చెర్మిలమ్మ గారి పార్టీ ఒకటి ఒకటేనా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి మోర్ దెన్ 10 ప్లస్ ఇయర్స్ అవుతుంది టూ టైమ్స్ ఆన్ ఎలక్షన్ లో ఒకసారి ఏమో చంద్రబాబు నాయుడు కోసం విత్డ్రా అయ్యారు ఒకసారి ఏమో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి నిలబడినటువంటి వ్యక్తి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి డెసిషన్స్ మీద మాకు ఎందుకు డౌట్స్ వస్తున్నాయంటే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ గన్నవరంలో బల్లంనేని వంశీకి బీఫామా ఇచ్చి నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోమని చెప్పినటువంటి ఉన్నాయి 2019లో ఈ రోజు నేను ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటే మాట సార్ మనము రాజకీయ ఇప్పుడు ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని భయంకరంగా 2014 నుంచి 2019లో ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచిన 600 హామీలు చేయలేదని ఇసుకు మాఫీ చేశారని లిక్కర్ మాఫియా చేశారని స్కిల్ డెవలప్మెంట్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించడం జరిగింది మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఎట్లా తొత్తు కలుపుతున్నారు ఏ విధంగా పొత్తు కలుపుతున్నారు ఏ విధంగా దోస్తీ చేస్తున్నారు ఏ విధంగా పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు దీనికి జనంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ చెప్పరా ఇంకొక మాట ఎందుకు సార్ అద్దాల శ్రీధర్ గారు మేము పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనుకుంటున్నారని ఆయన సభ్యులు ఆయన తోటి సభ్యులు అన్నారు రెండవ అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీకి వచ్చినటువంటి బ్యూరోక్రట్స్ ఏ పార్టీకి రాలా అసలు ఏ పార్టీకి రానటువంటి బ్యూరోక్రట్స్ పవన్ కళ్యాణ్ పార్టీకి వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఏ విధంగా మాట్లాడారు ఏ విధంగా దాన్ని విమర్శించారు ఒకసారి రెండోది అసలు టీడీపీ అనే పార్టీ పుట్టింది టీడీపీ పార్టీ స్థాపించిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏం చేస్తుంది ఎవరు మోచేతి నీళ్లు తాగుతుందో ప్రజలు గమనిస్తానే ఉన్నారు అన్నింటినీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు మధుకర్ గారు ఒక్క నిమిషం రఘురామరాజ్ గారు ఒక్క నిమిషం